ఖమ్మం లోక్సభ నియోజకవర్గంలో బలహీనమైన పార్టీగా బీజేపీ కనిపిస్తుంది. ఒక బలమైన పార్టీగా, ఒక రాజకీయ అంటే ఎన్నికల చరిత్ర ఉన్న కాంగ్రెస్ ఒక బలమైన అభ్యర్థిగా కనిపిస్తుంది. సో ఇలాంటి చోట నుంచే మీరు రాజకీయ అరంగేట్రానికి సిద్ధమవుతున్నారు, అంటే బీజేపీ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. సో ఎందుకు ఖమ్మం లోక్సభ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేయాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ముఖ్యంగా ఖమ్మం నేను పెరిగిన ఇలా 12th వరకు నేను ఇక్కడే చదివాను. మా స్వగ్రామం కూడా తుమ్మంపేట అని అశ్వరావుపేట దగ్గరలో ఉంది ఒక గ్రామం. మా తాతగారు కానీ మా పెద్దనగారు కానీ నాన్నగారు కానీ ఒక సొసైటీ డెవలప్ చేయడానికి వారంతా వారి కృషి చాలా ఉంది. వారు చాలా అందరూ కూడా స్పిరిచువలిస్టులు ఉండే. మా పెద్దనగారు జడ్జి కింద రిటైర్ అయినారు. వారు మేము చూసేటోళ్ళం. వారు ఫస్ట్ వచ్చింది రిటైర్ అయినాక మాకు ఊహ తెలిసినప్పుడు ఫస్ట్ వస్తే వారికి చేతులు పంచేదాకా ఊరుకునేది కాదు. అట్లా మా నాన్నగారు కూడా అడ్వకేట్ ఉండి ప్రాక్టీస్ చేసినప్పుడు కొత్తగూడెంలో ఊళ్ళో నుంచి జనాలను తీసుకొచ్చి వారి కేసులు గెలిపించి ఫ్రీగా అవుట్ హౌస్లో పెట్టి పంపించిన రోజులే. సో ఆ నేపథ్యంలో మాకు ఇవేం కొత్త ఏం కాదు. వారు ఒక మంచి స్పిరిచువలిస్టు, 50, 60, 100, 200 అభ్యాసి రామచంద్ర మిషన్లో వర్క్ చేసారు. హీస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ప్రెసెప్టర్ ఇన్ రామచంద్ర మిషన్. ఆ వాతావరణం పెరిగినలో అది మాకు కనపడుతూనే ఉంది. ఇప్పుడు ఏ వాతావరణంలో పిల్లలు పెరుగుతారో ఆ వాతావరణం ప్రభావితం ఉంటుంది. కాబట్టి ఆ ప్రభావంతో సమయం వచ్చినప్పుడల్లా, అవకాశం వచ్చినప్పుడల్లా మా వంతు మేము చేసేవాళ్ళం. 2014లో ఎప్పుడైతే నేను 1995-96 నుంచే నాకు ఇండస్ట్రీస్ ఉండే టైనీ ఇండస్ట్రీస్, ఎట్ ద ఏజ్ ఆఫ్ 25 నేను ఇండస్ట్రీస్ స్టార్ట్ చేసినాం. ఐ వాజ్ నాకు అదృష్టం పూర్వ మా పేరెంట్స్ వారు ఇచ్చిన ఎడ్యుకేషన్ కానీ వారిచ్చిన సంస్కారం కానీ ఒక జాబ్ చేసే దానికంటే ఒక ఇండస్ట్రీస్ చేస్తే ఒక 10 మందికి చేయొచ్చు అనే దాంతో ఇంకో మిత్రుడు శంకర్ రెడ్డి తోటి అప్పుడే 25లో స్టార్ట్ చేసి దాని తర్వాత నేను నాకు చిన్నప్పటి నుంచి చాలా తెలుసుకోవాలని కుతూహలం, ఆ జీల్ ఎక్కువ. సో నేను పుట్టినప్పటి నుంచి అమెరికా వాతావరణము అదొక, ఎందుకంటే మా పెద్ద అక్క సిటిజన్, 40 ఇయర్స్ బ్యాక్ వెళ్ళింది. సో ఆ వాతావరణం అంతా చిన్నప్పటి నుంచి తెలిసేది. సో నేను ఇండస్ట్రీ నడుపుతున్న తరుణంలో ఒక 2 ఇయర్స్ బ్రేక్ తీసుకొని నేను మా శ్రీమతి గారు, అప్పుడు మా బాబు కూడా ఉండే పెద్దబాబు, ముగ్గురం పోయి ఒక 2 ఇయర్స్ ఉన్నాం యుఎస్లో. మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్లో నేను పనిచేశాను. ఒకరోజు మా సీఈఓ గారు అప్పుడు వారు పిలిచి నేను ఇండియాకి వెళ్ళిపోతా, నువ్వు దీనికి సీఈఓ చెయ్యి అని వారు ఫ్రైడే నాకు చెప్పాను. ఇంటికి వెళ్ళా, సాటర్డే సండే ఆలోచించిన, మండే మార్నింగ్ వచ్చి రిజైన్ చేసి ఒక 1 వీక్ 10 డేస్ ప్రాబ్లీ ఒక 15 రోజులు మొత్తం నేను తిరగని ప్రదేశాలు తిరిగి వచ్చి మళ్ళీ ఇండియాకి వచ్చేసాం. మా పేరెంట్స్ వారి కళ్ళల్లో ఆనందం కానీ నాకు ఎప్పుడో తెలుసు నేను ఉండనని, బట్ వారు అది చూసి నేను చేసిన డెసిషన్ మంచిది అని ఇప్పటికీ ఎప్పుడు కూడా ఒక్క సెకండ్ కూడా నా కంట్రీకి నాకు ఇచ్చిన ఇది నేను నిలబెట్టుకోవాలి, సేవ చేయాలని. పర్సనల్ ప్రొఫైల్లో చూస్తే చాలా కంపెనీస్లో మేనేజింగ్ డైరెక్టర్, డైరెక్టర్ ఇట్లా చాలా కంపెనీలు ఉన్నాయి మీ పేరు మీద, యాజ్ మీరు డైరెక్టర్గా మేనేజింగ్ డైరెక్టర్గా. నేను చాలా కంపెనీస్ని ఎంకరేజ్ చేస్తాను. చాలా ఐడియాస్, ఏదైనా ఐడియా వస్తే ఒక టీంని పట్టుకొని ఆ టీంని ఎంకరేజ్ చేసుకుంటా. ఇప్పుడు రీసెంట్గా ఒక డ్రోన్ కంపెనీ స్టార్ట్ చేసినాం, ఒక బ్రిలియంట్ సీఈఓ వారి, దానికి ఒక రిటైర్డ్ ఆర్మీ. సో నేను ఇట్స్ అ టీమ్ వర్క్. ఏ పని అయినా అది బిజినెస్ కానివ్వండి, సోషల్ వెల్ఫేర్ కానివ్వండి, ఆర్ రాజకీయం కానివ్వండి, ఇది ఒక్కల వల్ల కాదు, దానికి అనేక మంది టీం ఉంటారు. ఒక సారథి దాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటారు. ఆ సారథి ఇప్పుడు మన నరేంద్ర మోడీ గారు ఉన్నారు. వారు ప్రపంచంలోనే ఇప్పుడు మంచి లీడర్, అందరికీ తెలుసు. కాబట్టి వారి వెనక ఒక టీం ఉంటుంది. కాబట్టి ఆ టీంలో ఒక చిన్న పాత్ర పోషించాలని, నా వంతు నేను చేయాలని నాకున్న ఎక్స్పీరియన్స్. నేను ఇందాక చెప్పినట్టు 10 సంవత్సరాల నుంచి ఎన్జిఓస్లో నా బిజినెస్ చూసుకుంటూనే, వ్యాపారం చూసుకుంటానే 2014 నుంచి ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం వారితోటి ప్రేరితమై ప్రభావితమై ఇప్పుడు 2014 నుంచి ఓకే వారిని నేను చాలా. సో మీకు అప్పటి వరకు ఈ ఆర్ఎస్ఎస్తో కానీ బీజేపీ
ఛాయల గురించి మీకు తెలియదు. నేను మాట్లాడేది ఆర్ఎస్ఎస్ గురించి. ఓకే. సో నేను వారిని చూసి వారు చేసే త్యాగం కానీ వారు చూపించే కఠోర పరిశ్రమ, ఒక వారు వ్యక్తిగతం కోసం వారు చేయరు, వారు ఏదైనా దేశం కోసం, మనం పుట్టిన జన్మభూమి కోసం వారు రాత్రనక అనుకోకుండా కేవలం వారు నమ్మిన సిద్ధాంతం కోసం వారు చాలామందిని చూసి నేను కూడా వారంతా చేసినప్పుడు దేవుడు మనకి ఇన్ని ఇచ్చాడు, మంచి జీవితం ఇచ్చిండు, మంచి బేస్ ఇచ్చిండు. కాబట్టి నా స్పేర్ వర్క్ నేను 2014 వరకు, నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం, నేను గాల్ఫ్ ఇంట్రెస్టింగ్ ఫీల్డ్స్లో అది కూడా ఉంది. యా స్పో గాల్ఫ్, తర్వాత నేను ఒక హాబీ పైలట్ కింద కూడా క్లాసెస్ నేర్చుకున్నా. సో మల్టీ టాలెంటెడ్ అట్లీస్ట్ ఐ యూజ్ మై ఎనర్జీస్ వెల్, అంటే నాకు నాలో ఉన్న ఎనర్జీస్ సమయం బట్టి నాకున్న స్పేర్ టైం బట్టి అవకాశం వచ్చినప్పుడల్లా, చిన్నప్పటి నుంచి ఆటలలో ఆసక్తి కాబట్టి గాల్ఫ్ ఆడేది. ఎప్పుడైతే నేను ఈ ఇట్లా వారి సేవ చూసి నేను ప్రభావితమైందో ఆ రోజు నుంచి నా గాల్ఫ్, మా ఫ్రెండ్స్ అందరు అంటారు 98% పడిపోయింది. ఇప్పుడు కొన్ని వందల సార్లు అప్పుడు ఆడితే 10 సార్లు 10-15 సార్లు ఇప్పుడు నేను, ఎందుకంటే అది నాకు ఇంట్రెస్ట్ కాకపోతే నాకు మళ్ళీ నాకు భగవంతుడు కానీ మా పేరెంట్స్ కానీ ఇచ్చిన ఒక బ్లెస్సింగ్ అనుకోండి, దేనికి నాకు రిగ్రెట్ లేదు. ఎందుకంటే నేను ఏదైనా నిజంగా మనస్ఫూర్తిగా నేను 1-10 సార్లు ఆలోచించి భగవంతుడికి ప్రార్థించి నేను ఆ పని చేస్తాను. అది సక్సెస్ అయితే భగవంతుడు, సక్సెస్ కాకపోయినా భగవంతుడే. అదే నేను అనేదే సార్, మీకు ఇన్ని ఏరియాస్లో ఇంట్రెస్ట్ ఉండి సో వాటన్నిటిని వదిలిపెట్టి, అంటే కొంచెం సమస్యలతో కూడుకుంది, చాలామందితో ఇబ్బందులు పడాల్సింది, చాలామందితో విమర్శలు ఎదుర్కోవాల్సిందన్న రాజకీయ రంగాన్ని ఎందుకున్నారు? అంటే మీరు చాలా అక్కడ చాలా కంఫర్టబుల్గా ఉన్నటువంటి ఒక ఫీల్డ్ని వదిలిపెట్టి, అంటే మీకు ప్రొఫిషియన్సీ ఉన్న ఫీల్డ్ని వదిలిపెట్టి సో బీజేపీ రాజకీయాల్లోకి మీరు ఎట్లా వచ్చారు? నాకు దీంట్లో కూడా ప్రొఫిషియన్సీ ఉందనే నేను అనుకుంటున్నాను, అందుకనే నేను వచ్చాను. నాకు అవకాశం వస్తే నేను డెఫినెట్గా దాన్ని ప్రూవ్ చేయడానికే సదుద్దేశంతో, దృఢోద్దేశంతో నేను వచ్చాను. నేను గత 10 సంవత్సరాల నుంచి నేను చూసింది ఏంటి అంటే, నేను ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్కి ఆనరీ చైర్మన్ కూడా ఉన్నాను. దాంట్లో ఉన్నప్పుడు నేను నేర్చుకున్నది ఏంటంటే, మనకి చేయాలని సదుద్దేశం ఉంటే, ఒక టీం మంచి టీం ఉంటే, పార్ట్ ఆఫ్ ద టీమో లేకపోతే టీం లీడర్ కిందనో మనం కనుక అది చిత్తశుద్ధితో చేస్తే ఎక్కడ కూడా పనులు ఎడార్లో కూడా పనులుంటాయి. ఏ ఒక్క రూమ్లో కూడా మీరు ఆలోచిస్తే దానికి ఏదో పని ఉంటుంది. కాబట్టి అట్లాంటిది నేను ఒక ఎన్నో స్కీమ్స్ కానీ, ఎన్నో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ మా ఇన్స్టిట్యూట్కి చూసినప్పుడు, ఖమ్మం లాంటి ఏరియా, మళ్ళీ ఇందాక నేటివ్ డిస్ట్రిక్ట్ ఒకటి, ప్లస్ ఏజెన్సీ ఏరియా ఒకటి, ప్లస్ లీస్ట్ నా పర్సనల్ ఒపీనియన్లో సెంటర్ స్కీమ్స్, సెంట్రల్ స్కీమ్స్ కానీ ఏమన్నా ఫండ్స్ కానీ ఇక్కడ కొన్ని పరిస్థితుల వల్ల ఇక్కడ ప్రజల్లోకి చేరలేదని నేను కానీ నాలాంటి వాళ్ళు కానీ గతంలో ఉన్న ఎక్స్పీరియన్స్ తోటి, పెద్దల ఆశీర్వచనంతో, నాకున్న ఎక్స్పోజర్ తోటి, ఎందుకంటే నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ని, యుఎస్ ఎక్స్పోజర్ ఉంది, ఇండస్ట్రీస్ ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్కి చైర్మన్ కింద చేసిన, స్టార్టప్స్ నాకు ఇంట్రెస్ట్. సో యాజ్ అ ఎంటర్ప్రెన్యూర్ ప్లస్ సోషల్ సర్వీస్, సామాజిక సేవతోటి, ఈ రెండు కాంబినేషన్ తోటి ఖమ్మంలో నా లాంటి నా వంతు సహాయం చేస్తే చాలా అంటే చాలా పనులు చేయవచ్చు. ఇది నా దృఢ నమ్మకం.